जय वीर ब्रह्म जय श्री कृष्णमाचार्य गुरूजी काल भैरव रक्ष रुद्राक्ष आर्डर कोरकु संप्रदिंचाल्सिन नंबर 9390102891। मेगा पावर स्टार राम चरण उपासना तल्लिदंड्रुलु अय्यारु ई रोजु जून 20वा तारीख रोजु मेगा स्टार चिरंजीवी कुटुंबंलो मरोक वारसुरालु अयिते तनकु वच्चिंदनेसैते तन फैन्स अयिते अंदरु संबरं अयिते चेसुकुंटुन्नारु। अयिते इक्कड हैदराबाद लोनी जूब्ली हिल्स अपोलो आस्पत्रिलो अयिते इप्पुडु मेगा पावर स्टार राम चरण की उपासनकु अयिते रात्रि ई रोजु तेल्लवारुझामुन 1:40 निमिषालकु अयिते आडपिल्ल अयिते जन्मनिच्चारु आडपिल्लकि अयिते जन्मनिच्चारु। अयिते इदे विषयानिकि संबंधिंचि चिरंजीवी అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు కూడా అందరైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। అయితే ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి అయితే చేరుకున్నారు। ఇక్కడ అపోలో ఆసుపత్రికి చేరుకొని వారి యొక్క సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। అయితే రామ్ చరణ్ ఉపాసనకు పెళ్లి జరిగి సుమారు 11 సంవత్సరాలు కావస్తున్న ఈ సందర్భంగా 11 సంవత్సరాల తర్వాత ఈ రోజు జూన్ 20వ తారీఖు రోజు 2023 జూన్ 20వ తారీఖు రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనకి ఆడపిల్ల అయితే పుట్టింది। అయితే ఈ ఆడపిల్ల పుట్టడం పట్ల అయితే మెగా స్టార్ చిరంజీవి అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। అయితే తను ఎంతో ఇష్టపడే తను ఎంతో నమ్మే మంగళవారం రోజున ఈ ఆడపిల్ల పుట్టడం తనకు వారసురాలు రావడం మూడో తరం కూడా తన కుటుంబంలో మొదలవడం పట్ల మాత్రం చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। తాను నమ్ముకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రేమ ఫలంగానే ఈరోజు రామ్ చరణ్ కి ఆడబిడ్డ అయితే పుట్టిందని చెప్పేసి అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। అయితే తను ఈరోజు ఈ యొక్క శుభ సందర్భంగా తను తనకున్నటువంటి బంధుగణం ఈవెన్ విదేశాల నుంచి ఉన్నటువంటి బంధుగణం కూడా విదేశాల నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి బంధుగణం కూడా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి తన యొక్క మనవరాలు చూస్తున్నారని చెప్పేసి సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు। అయితే ఈ విషయంలో ఇక్కడికి ఈ రామ్ చరణ్ కూతురు పుట్టిందని చెప్పేసి ఇక్కడికి హాస్పిటల్కి అయితే వచ్చిన వారి యొక్క ఫ్యాన్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం। వారితో ఒకసారి మాట్లాడి వారి యొక్క భావం ఎలా ఉంటుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం। చెప్పండి, రామ్ చరణ్ కి కూతురు పుట్టడం పట్ల మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఈ విషయం మీకు మొదటగా ఎలా తెలిసింది? మాకు చాలా బాగా అనిపిస్తుందండి. రామ్ చరణ్ అంటే మాకు చాలా ఇష్టము. మేము ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చాము, ఓ 10 మంది వచ్చాము. రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం, అభిమానం. మాకు మీరు ఎప్పుడు వచ్చారు? మేము పొద్దువాళ్ళ 9:00 వచ్చాం. రామ్ చరణ్ కనిపించారా? కనిపించలేదండి, కనిపిస్తే బాగానే అనిపిస్తుంది అంతే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కర్ణాటక రాయచూరు డిస్ట్రిక్ట్ అండి. నిన్న 3 గంటలకు అయితే మాకు మెసేజ్ పెట్టినారు, ఇట్లా ఉంది డెలివరీ అని, ఉపాసన గారి డెలివరీ ఉంది అని పెట్టింటే మేము రాత్రి అయితే అక్కడ ఇంకా బస్సు రాయచూరు నుంచి బస్సు అయితే ఎక్కొచ్చామండి. రాత్రి 3 గంటలకు ఇక్కడ అయితే దిగాము. మార్నింగ్ 6 నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నామండి, చరణ్ గారు వస్తారు. మాకు ఆయన కలవడం వచ్చి ఒకే చెయ్యి ఊపినా చాలండి, ఆ సంతోషం, అది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అందుకని వెయిట్ చేస్తున్నాం ఒక్కసారి. మార్నింగ్ 6:00 నుంచి వెయిట్ అయితే చేస్తున్నాం. ప్లీజ్ అన్న, ఒక్కసారి వచ్చి చెయ్యి అయితే ఊపు అండి సార్, మాకు అంతే ఆ సంతోషం. అట్లాగే ఇప్పుడు రాయచూరు డిస్టిక్లో మా వారసురాలు మా మహాలక్ష్మి వచ్చిందని ఆల్రెడీ రాయచూరులో మా గుడిలోన అక్కడ ఇంకా శ్రీ ఉలిగమ్మ గుడిలోన అలాగే సాయిబాబా టెంపుల్లోన మా టీం అయితే పూజలు అయితే చేస్తున్నాయి. అయితే ఇక్కడైతే మరికొంతమంది మనకైతే అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు చెప్పండి, చిరంజీవి గారు ఫ్యానా, రామ్ చరణ్ ఫ్యాన్? ఓకే, మీరు ఈరోజు రామ్ చరణ్ కి ఆడబిడ్డ పుట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని పట్ల మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఆయనకి చాలా రోజుల తర్వాత పాప పుట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆయన ఫ్యాన్గా సుమారు 11 సంవత్సరాల తర్వాత తనకు మొదటి సంతానం ఆడబిడ్డ పుట్టింది కదండి, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా ఆహ్వానిస్తున్నారు? హ్యాపీగా ఉన్నామండి, చాలా కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారికి చూసామండి ఇప్పుడు జస్ట్. మీ సంతోషానికి? చాలా సంతోషంగా ఉందండి, వాళ్ళ ఫ్యామిలీలో 11 ఇయర్స్ తర్వాత పుట్టడం వల్ల. మేము అందుకే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎవరు చిరంజీవి? జూబ్లీ హిల్స్. మార్నింగ్ చూసామండి, బ్రేకింగ్ న్యూస్ లో చూసాము. ఇంకెళ్ళగా మేము వచ్చాం కదా అనేసి కొద్దిసేపు 1 అవర్ అవుతుందండి వెయిట్ చేస్తున్నాం. అదే అండి, ఇప్పటికైతే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడికైతే వచ్చి వారి యొక్క అభిమాన హీరోలను అయితే చూడడానికి అయితే వాళ్ళు అయితే వేచి చూస్తున్నారు. ఇంత ఎండ కొడుతున్నా కూడా వారి యొక్క అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. అయితే ఇప్పటికే మనకు మెగా ఫ్యామిలీకి సంబంధించి కొంతమంది వారి యొక్క బంధువులు అలాగే అల్లు అరవింద్ గారు దంపతులు అలాగే అల్లు అర్జున్ అండ్ వారి దంపతులు కూడా ఇక్కడికి వచ్చి రామ్ చరణ్ గారి పాపను అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కూడా హాస్పిటల్ లోపలనే ఉపాసన గారి దగ్గర తన పాప దగ్గరే కూడా రామ్ చరణ్ గారు
उसे तन चाल तन 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 पुटन चाल सतोष का चिरंजीवी गारु इंतक मुदे ट्विटर पोस्ट कैमरामैन शेखर तो प्रेम कुमार अपोलो हॉस्पिटल हैदराबाद।